ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న కాపు నాయకుడు అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ నాయకులతో కలిసి మాగంటి కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సభని పెట్టి ఆయన పేలిన అవాక్కులు చవాక్కులు అన్నీ ఇన్ని కాదు. అసలు నిన్ను మేము కాపు నాయకుడిగా గుర్తించట్లేదు, నీకు ఆ విలువ లేదు. నువ్వు ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యావో ఆ రోజున నీకు ఆ విలువ పోయింది. నిన్ను నమ్మి మేము రోడ్లెక్కి తునొచ్చి నిన్ను నానా ఇబ్బందులు పడి నీకోసం నువ్వు జాతికి ఏదో ఉద్ధరించావని నిన్ను నమ్మడం మా యువత చేసిన తప్పు. నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి మా తాడేపల్లి కూడా వచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ గారు కొట్టిచ్చిన మీద పోటీ చేయడానికి బాగా భయపడ్డాను అన్నావు. నువ్వు వచ్చి పోటీ చేయక, నువ్వు నీకు దమ్ముంటే నువ్వురా, నువ్వు పోటీ చేయి, వచ్చి కొట్టిచ్చాడు ఎందుకు? నువ్వు అవాక్కులు చవాక్కులు పేదలకు చాలా మర్యాదగా మాట్లాడాలని మేము చాలా సహనంతో ఉన్నాం. వాళ్ళ జాతిని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీడియా మేనేజర్గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి బ్రోకర్వా? నువ్వు జగన్మోహన్ రెడ్డి బ్రోకర్వా? నీ పత్రికా సమావేశం ముఖంగా అడుగుతున్నాను. నువ్వు మీడియా మేనేజర్గా వ్యవహరించాడు, మార్కెటింగ్ మేనేజర్గా వ్యవహరించాడని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. నువ్వు బ్రోకరు, నువ్వు రాజ్యసభ సీటు నీకు ఇస్తానని చెప్తే రాష్ట్రం అంతా తిరిగి కాపుల ఓట్లు నేను బ్రోకరేజ్ చేస్తానని చెప్పి నువ్వు బ్రోకరేజ్ తీసుకుని ఇవాళ కాపుల ఓట్ల గురించి మాట్లాడుతున్నావు. నీకు అర్హత లేదు. నువ్వు కరెంటు బిల్లు కట్టకుండా ఆనాడు గంటతో కాల్చుకుంటాను. మా కాపులు ఎవరు నా దగ్గరికి రావద్దు, నేను ఎవరికే పని చేయను, నేను కాపుల వాళ్ళ రాజకీయాల్లోకి రాలేదు. ఎన్నో నువ్వు చేసింది ఒకటి నుంచి లెక్క పెడితే 10 వరకు, అసలు 100 వరకు కూడా ఓ సినిమా తీయించిన వ్యవహారం అంతా ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ కూర్చుని ఇక్కడికి వచ్చేసి నా మాటలు వినేస్తారు, వాళ్ళు తప్పట్లు కొట్టేస్తారు ఎదురుగా కూర్చుని. అందులో కాపులు ఎంతమంది ఉన్నారు? నువ్వు పెట్టిన సమావేశంలో కాపులు ఎంతమంది ఉన్నారు? కొట్టిచ్చాన గారు మీరు పెట్టిన సమావేశంలో కాపులు ఎంతమంది ఉన్నారు? అది నువ్వు చెప్పలేవు. ఏదో నీకు మైక్ ఇచ్చారు, మంత్రి గారు పక్కన కూర్చున్నాడు, నువ్వు ఏదైనా అంటే తప్పట్లు కొడుతున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వకపోతే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదో చేస్తానన్నారు, కాల్ తీసేస్తారు. నీకు చెప్పాడా? నువ్వు ఉన్నావా పక్కన? నువ్వు విన్నావా? ఎందుకంటే మాటలో నీ విలువ పాడు చేసుకున్నావు. ఈరోజు నీ గౌరవం ఏమండే అని పిలవాలంటే కూడా అసహ్యం వేస్తుంది నిన్ను. ఇదివరకు ముద్రగడ పద్మనాభం గారు ఫోటో దిగబడాలంటే ఎగబడేవాళ్ళు. ఇవాళ నీ మాటలు నీ వ్యవహారం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇంకా జనం అంతా చేదరించుకుంటున్నారు, కాపు జనం అంతా చేదరించుకుంటున్నారు నిన్ను చూసి. నీకు విలువ లేదు, నువ్వు రాష్ట్రం అంతా తిరిగినా నీకు లెక్క లేదు. నీ సీటు కోసం ఆడేదో బిస్కెట్ ఎత్తాడు, ఆ బిస్కెట్ కోసం తిరుగుతున్నావు. ఆ బిస్కెట్ పని చూసుకో, మా నాయకుడిని ఏమన్నంటే ఊరుకో. ఇక్కడ బొలిశెట్టి సీని గారి గురించి మాట్లాడావు, రౌడీజం నీకు తెలిసినట్టు పక్కనే మంత్రి నీకు చెప్పాడు. నువ్వు రౌడీలు, నువ్వు ఇక్కడేదో శాంతి భద్రతలో మీకు తెలియదు. మీ ఇష్ట గొడవలు మీరు ఏం డెవలప్ చేశారు? జిఎంసీ బాలయోగ్ గారు ఉన్నారు, ఆయన ఎంపీ చేశాడు, అమలాపురాన్ని సస్యశ్యామలం చేశాడు. నువ్వు కాకినాడ ఎంపీ చేసావు, ఏమైనా చేసావు? నువ్వు పచ్చిపడి కాన్స్టిట్యూన్సీకి ఏమైనా చేసావు? నువ్వు కాపులు అంటే నువ్వు ఓర్వలేవు. రంగా గారిని ఆ రోజుల్లో రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చావు. ఆయన ఎదిగిపోయాడు, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోతున్నాడు. రౌడీ అని ముద్రేసి పక్క తప్పుకున్నావు. చిరంజీవి గారి గురించి ఆయన రాజకీయాల్లోకి వచ్చే నీతివంతమైన రాజకీయాలు చేయాలి అని చిరంజీవి గారు రాజకీయాల్లో ఆయన సపోర్ట్ చేసావా? చేయలే. సపోర్ట్ చేయకపోగా ఎదురు పోటీ చేసావు. పెటాపురలో చిత్తు చిత్తుగా ఓడిచ్చారు నిన్ను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన్ని ఇంటికి వచ్చి బతిమాలాలి. అదే జగన్మోహన్ రెడ్డి బతిమాలక్కల, నువ్వు బ్రోకరేజ్ తీసుకున్నావు కదా, నిన్ను బతిమాలక్కల. అలా మనుషులు పంపేసి బ్రోకరేజ్ మాట్లాడేసుకుంటే పని అయిపోద్ది నీకు. అని చేత కాపు ప్రజలు నీ మాటలు నమ్మరు. నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చి రాష్ట్రం అంతా తిరిగి నా వల్ల ఓట్లు పడిపోతాయని మాట్లాడుకోవడం, మాటలు చెప్పడం అనేది బూతు మాట్లాడద్దు. నీ విలువ ఇంకా దిగజార్చుకోవద్దు. ఇంక ఇప్పటికే పాతాళానికి పోయి ఇంకా కిందకి వెళ్ళడానికి లేదు. ఇక లోకల్ సబ్జెక్ట్కి వస్తే మన మంత్రి కొట్టిసేస్తాను గారు 1999లోనే మీరు కడప నుంచి రౌడీలు దింపిన చరిత్ర మీది. రౌడీజన్ మొదలుపెట్టింది మీరు. 2004 నుంచి 2009 దాకా అణిచేశానన్నావు. 2009 నుంచి 2014 దాకా నానిగారు చేశారు. 2014 నుంచి 2019 దాకా మాణిక్యాలరావు చేశారు. రౌడీజన్ లేదు. 2010కి ముందు జనం అందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటాం ఆ వ్యవహారంలోకి వెళ్ళిపోయారు. రౌడీజంతో ఉండాలి అని ఎవడో అనుకోవట్లేదు. ఇప్పుడు ఎవడో లేడు రౌడీలు. మీరేం కొత్తగా అణచక్కర్లేదు. శాంతి భద్రతలు చూసుకునేది పోలీసులు, మీకు సంబంధం లేదు. వాళ్ళు చూసుకుని వాళ్ళ వ్యవహారం ఎలా చేయాలనేది జిల్లా ఎస్పీ డిఎస్పి వాళ్ళు చూసుకుంటారు. నేను ఏదో కాపాడేస్తాను. వాళ్ళు వస్తే రౌడీజం పెరిగిపోతే నీకన్నా రౌడీ ఎవడో? నువ్వు పెద్ద రాజకీయ రౌడీవు, నువ్వు పెద్ద వసూలు రాజావు. నువ్వు ఏం వదిలేవు. నువ్వు సైట్ ఎక్కడైనా సైట్ పూడితే వదలవు, స్లాబ్ వస్తే వదలవు, ఇల్లు కడితే వదలవు, లేఅవుట్ అయితే వదలవు, నాన్ లేఅవుట్ అయితే వదలవు. నీకన్నా రౌడీ, నీకన్నా వసూలు రాజా ఎవడున్నాడు? అంటే నేను అధికారంలో ఉన్నాను, ఎవడన్నా మాడితే నేను కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో వేసేస్తే భయపడతాడు. ఎవడో మాట్లాడి నీ గురించి అనుకుంటే పొరపాటు. నీకు రోజులు చెల్లిపోయిన తాడేపల్లి కూడా నియోజకవర్గం ప్రజలు ఒక లెక్కకు వచ్చేశారు. ఇంకా పొరపాటును కూడా నీకు ఓటు వేయాలని అనుకుంటలేదు. ఆ భయంతో మీ పిల్లల్ని దింపారు. మీ పిల్లల్ని దింపే వాళ్ళు కూడా అదే, ఏదైనా ఉంటే మా నాన్నగారు అభివృద్ధి చేశారు, పలానా చేశారని చెప్పమంటే. నువ్వు ఏం చేసావు 2004 నుంచి 2009 దాకా చేసావు? ఏం చేసావు నువ్వు 2004 నుంచి 2009 దాకా ఏం చేశానంటే? యూనివర్సిటీ తీసుకొచ్చానంట. నువ్వు తీసుకురాలేదు.
వట్టి వసంత్ కుమార్ గారు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడు ఆయన ఉంగుటూరు రెవెన్యూలో పెట్టుకుంటే గేటు మన వెంకటరావు గుడిలో పెడితే నేను చెప్పి నేను తెచ్చానంటావు బ్రిడ్జ్ వేయించానంటావు నీ ఇంటికి వేయించుకున్నావు బ్రిడ్జి అప్పుడు రోడ్డు వేయించావు నువ్వు హౌసింగ్ బోర్డు వరకు బ్రిడ్జి దగ్గర నుంచి అన్న బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు పైడిగొండ మాణిక్యాలగారు ఎమ్మెల్యేగా ఉండగా బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండగా ఆ రోడ్డు అదంతా మాట్లాడి ఆ కోర్టు కేసులు తీయించి దానికి రోడ్డు వేయించారు నువ్వు చేసింది ఏదన్నా ఉందని చెప్పుకుంటే శూన్యం నువ్వు అభివృద్ధి చేశాను పలానా పని చేశానని చెప్పి వెళ్ళి ఓట్లు అడుగు అంతేకాని రౌడీజం శాంతి భద్రతలతో రౌడీజం శాంతి భద్రతలు నీకన్నా రౌడీ లేడు నువ్వు ఖచ్చితంగా నువ్వు రాజకీయ రౌడీవి నువ్వే రౌడీవి నీ మనుషులే రౌడీలు నువ్వు పెద్ద వసూలు రా ఎవరినే వదలవు నువ్వు ఇవాళ నేను ఓటుకు 1,000 2,000 పంచిపెట్టేస్తాను నాకు ఓట్లే వేస్తారనుకుంటే జనం అది నీ పిచ్చిదనం నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటారు ఓట్లు మాత్రం జనసేనకు వేస్తారు నీ పని అయిపోయింది అనవసరంగా అవాకులు చాలా 1-10 సార్లు శాంతి భద్రతల గురించి మాట్లాడద్దు నువ్వు వస్తేనే శాంతి భద్రతలు ఉండవు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ నువ్వు ఏదన్నా అంటే అది నీకు మర్యాద దక్కదిక మీద ఊరుకునే ప్రసక్తి లేదు.